Daddy? Daddy? Mommy? Ramu? Ninnu vidicha akkadiki povalenu bujji. Ninnu chudakunda undalenu bujji. పదా ఎవరైనా పారిపోదాం. రాము ఏమిటి నువ్వు చెప్పేది? నీకు బుద్ధి ఉందా లేదా? ఒంటరిగా జీవించిన వాణ్ణి, స్నేహం అంటే ఏమిటో తెలియని రాయిని అలాంటి నన్ను ఈ స్థితికి తెచ్చింది నువ్వేగా. సరదాకి అప్పుడేదో చేశావు, అదంతా పట్టించుకోకు. అభిమానం ఉన్నట్లు నటించి కొందరు స్త్రీలు మగాళ్ళని మోసం చేస్తారని విన్నాను. నువ్వు అలా చేయకు బుజ్జి. నిన్ను ప్రేమించలేదే నేను బుజ్జి. ఇప్పటి వరకు నువ్వు చేసినంత జస్ట్ అన్ ఎంజాయ్మెంట్. ఆకలేస్తే ఏదో తిని ఆకును పారేస్తాం, దాన్ని బంగారు పళ్ళలా దాచుకో. నేను ఆ పనే చేశాను. ప్రేమ వేరు, కామం వేరు. మీనాబుచ్చి, నాకు అన్యాయం చేయకు. నాకెవ్వరూ లేరు, నాకు ద్రోహం చేయకు. మరి నిన్ను నేను పెళ్లి చేసుకోవాలంటావు, అంతే కదూ? గుడ్, చక్కని మ్యాచింగ్. కాకి ముక్కు పండ పండులా ఉంటుంది. ఇలాగే తమాషాగా మాట్లాడి నన్ను ఇంకా ఏడ్పించుకో. నువ్వు ఆవేశపడుతూ మాట్లాడుతున్నావు. కాదు, చూడు, నా జీవితం నవ్వుల పాలైపోయింది. నాకు నాకు పిచ్చి బట్టేలా ఉంది. అలా అయితే ఇంకా బాగుంటుంది. ఎంత చక్కగా బట్టలు చించుకొని గడ్డం పెంచుకొని రోడ్లో ఎవరొచ్చినా భయం లేదు.
నా బుద్ధిని నేను తీసుకుపోతాను. నీకు నేను ఆ రోజే చెప్పాను నీతో రానని. నేనా? ఎప్పటికీ నా నుండి నువ్వు తప్పించుకోలేవు, నన్ను దగా చేయలేవు, నా కాకుండా జీవించలేవు. గొడవచేకు. నా బుజ్జి శరీరాన్ని మరొకడు తాకితే నేను సహించలేను. ఇది నా ఒక్కడికే సొంతం, మరొకడు దీన్ని ముట్టకూడదు. నిన్ను మరొకడు ముట్టుకోకూడదు. నేనొక్కడే అనుభవిస్తా అనుభవిస్తా అనుభవిస్తా. నిన్ను వదిలిపోవటే మాకు బాధగానే ఉంది, పోతే ఇలాంటి హత్యలంటే మాకు భయం. మరో విషయం, ఇక్కడ మేము ఉండటం లేదు, ఈ ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఇదిగో నీ షేర్. ఒకవేళ నువ్వు పోలీసు దొరికితే దయచేసి మా గ్రూప్ గురించి చెప్పకూడదు, జరిగిందంతా ఓ పీడకలుగా మర్చిపోవాలి. మేము వెళ్తున్నాం. ఇది బాగుందా? నువ్వెళ్ళు. చక్కని చుక్క. నువ్వు వెళ్ళు. పదహారేళ్ల వయస్సు. అర్థమైంది గురు, ఏర్పాటు చేస్తాను. నువ్వు అర్థం పడతాం లేకుండా భయపడుతున్నావు. నేను మాత్రమే కాదు ఉద్యోగం చేస్తున్నది, నాకంటే పై వాళ్ళు కింద వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ భార్య వాళ్ళంతా నీలాగా అధైర్యంగా ఉంటే పోలీస్ డిపార్ట్మెంటే ఉండదు. ఇది రోజు ఇద్దరికి ఉన్న గొడవేగా, పదండి పడుకుందాం. నిద్రపోలేదా? పోయి పండుకో. తను ఎందుకు భయపడుతోందండి? భయం ముందు పుట్టి తర్వాత మీ ఆరు వాళ్ళు పుట్టారు.
సంజయ్